నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ ఉండడం. 7 సంవత్సరాలు గ్యాప్ తర్వాత 7 అడుగులేసి మళ్ళీ ఇండస్ట్రీకి వస్తున్నాను. అండ్ ఈ గ్యాప్ ఆ 7 సంవత్సరాలు ఆ గ్యాప్ అనేది నాకు చాలా వరకు చాలా డిఫరెంట్ అయిన లైఫ్ చూశాను నేను. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, అంతకుముందు నేను సినిమాలు చేసేటప్పుడు అదొక ప్యాషన్గాను సినిమా చేయాలి ఒక గోల్గాను చేసేటోడిని, ఒక దట్ యూస్ టు బి ఒకే సినిమాలు చేయాలనే ఒక ప్యాషన్. కానీ 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఇప్పుడు అది ప్యాషన్ కంటే మీరు నా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ నాకు చూపించిన 7 సంవత్సరాల ప్రేమ అది నాకు ఒక బాధ్యతగా మారి ఈరోజు ఇక్కడికి వచ్చానంటే అది బాధ్యతతో వచ్చాను ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసేదానికి. మళ్ళీ సడన్గా ఈ 8 సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళినా నేను నాకు ఎక్కడ కనిపించినా నాకు ధైర్యం ఇచ్చింది నా ఫ్యాన్స్ అన్నమాట. అండ్ అది కూడా నా ఫ్యాన్స్ ఇంత ప్రేమ చూపిస్తున్నారని నాకు ఎప్పుడు తెలిసిందంటే నాకు మౌనికతో ప్రేమలో పడిన తర్వాతే నాకు వాళ్ళ ప్రేమ కూడా కనిపించింది నాకు. అప్పటి వరకు కళ్ళు మూసుకుపోయింది ఒక గ్యాప్లో. అండ్ నాకు క్షమించాలి ఆ గ్యాప్ తీసుకున్నందుకు. బట్ ఈసారి ఇంకా ఒక 1000 కాదు ఒక 100,000 కోట్ల వాళ్ళ అంటారు చూడండి ఆ రేంజ్ పటాకాలు పేలబోతున్నాయి. బికాస్ నా టీం అలాంటి టీం దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ ఈటీవీ నుంచి రామోజీరావు గారు కానీ బాపినాయుడు గారు కానీ ముఖ్యంగా నితిన్ గారు సాయికృష్ణ గారు అండ్ సాయి కిరణ్ గారు అండ్ ప్రతి ఒక్కరూ ఈ షోని ఓన్ చేసుకొని దీన్ని ఎలాగైనా బాగా చేయాలని ఎవ్రీడే వాళ్ళు సొంత పర్సనల్గా తీసుకొని దేవర్ బాగా సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. అలాగే పీపుల్స్ మీడియా నుంచి విశ్వ గారు వివేక్ గారు నాకు ఆల్మోస్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా. అండ్ వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్టు మాటలో చెప్పలేను ఇది కానీ. అండ్ మరొక త్వరలో ఇంకా ఒక మంచి ఎక్సైటింగ్ చూసి చెప్పబోతారు వాళ్ళే చెప్తారు. అండ్ వాళ్ళు వచ్చినప్పుడు నాకు ముఖ్యంగా సమస్తి గారు అండ్ శరత్ గారు వాళ్ళు స్టార్టింగ్లో వచ్చి ఈ షో చేద్దాం అనేసి మాకు చెప్పడం ఈ కాన్సెప్ట్ చెప్పడం. అండ్ నాకు ఇంత ప్రేమ చూపించిన ఫ్యాన్స్కి ఓన్లీ సినిమానే కాదు ప్రతి మీడియంలో చేయాలని చెప్పి ఆలోచించే టైంలో ఇలా ఒక షో అండి ఇది సెలబ్రిటీ గేమ్ షో మీరు చేయాలి. అండ్ కాజ్ ఏమి ఫస్ట్ అడిగింది కాజ్ ఏంటండి అని. అండ్ ద కాజ్ వాస్ ఒక ఫ్యాన్ని అంటే ప్రతి హీరోని ఆదరించే ఫ్యాన్ అండ్ ఆ ఫ్యాన్ తీసుకొచ్చి ఆ ఫ్యాన్ కోసం ఆ సెలబ్రిటీ ఆ సూపర్ స్టార్ ఆడుతూ ఉంటారు. అండ్ వీళ్ళు ఆడి గెలిచిన డబ్బు ఆ ఫ్యాన్కి వెళ్తుంది. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ గేమ్. సో నాకు ఫ్యాన్స్కి దగ్గరగా వాళ్ళ హార్ట్స్కి దగ్గరగా ఉండగచ్చు అనేసి ఒక ఆనందంతో ఒక హోప్తో ఈ షో ఒప్పుకున్నాను. అండ్ మొదలుపెట్టాం ఈ ప్రాసెస్లో మేమందరం ఒక ఫ్యామిలీ లాగే అయిపోయాము. షో అయిపోతూ వస్తుందంటే కూడా ఏదో తెలియని బాధ. అండ్ బట్ ఈ ఫ్యామిలీ పెరుగుతూనే ఉంటుందండి. మా ఫ్యామిలీ ఇప్పుడే మొదలైంది. వీఆర్ గోయింగ్ టు గ్రో బిగ్ అండ్ బీ ఎ బిగ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ సపోర్ట్ నాకు సపోర్ట్ ఉన్నందుకు. అండ్ ఈ షో కూడా చాలా అద్భుతంగా వచ్చింది అండ్ బాగా నవ్వి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో. అండ్ ప్రతి మామూలుగా చాలా షోస్ వరకు డబ్బు గేమ్ షో అంటారే డబ్బు ఇచ్చి పంపించమంట లాస్ట్లో బిస్కెట్ ఇచ్చి పంపిస్తారు. కానీ ఈ షోలో మాత్రం బిస్కెట్లు తినేదానికి ఇస్తాము. లాస్ట్లో 50 లక్షల వాళ్ళు గెలిచిన అమౌంట్ ఎంతైనా సరే తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నా ఏవియేటర్స్ అంటాం అంటే నా ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పటి నుంచి మా గ్యాంగ్ పేరు ఏవియేటర్స్. ఏవియేటర్స్ అంటే పెద్ద పాష్ అనుకోండి, పాష్ అనుకోకండి, అది గాలి తిరుగుడు బ్యాచ్ పాష్గా ఉంటుందని మేము కాలేజీలో ఉన్నప్పుడు ఏవియేటర్స్ని పెట్టుకునేది ఇంకా స్ట్రాంగ్గా ఉంది దేవుడి దేవల్ల. అండ్ అలాగే నా చెన్నైలోను తిరుపతిలోను వైజాగ్లోను ఈ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్కి వాళ్ళ కుటుంబాలకి త్వరగా ఆ వెదర్ నుంచి కోలుకొని మళ్ళీ మీ పనులు సాగాలని కోరుకుంటున్నాను. అండ్ నేను మా టీం కూడా మేమందరూ కలిసి వచ్చి రిలీఫ్లో పాల్గొని హెల్ప్ చేస్తామని మాటిస్తున్నాం. రిటర్న్ అనగానే రిటర్న్ లైక్ మళ్ళీ కంబ్యాక్ అనగానే సినిమా యాక్షన్ సినిమా అని చాలా ఆఫర్స్ వచ్చాయి ఇలా చేయాలని అలా చేయాలని. బట్ అది వెరీ మళ్ళీ ఏదైనా కొత్తగా చేయాలి నాలో కొత్తగా చేయాలని తుత్రం ఇంకా ఉంది. సో దానికి ఏం చేయాలి ఏం చేయాలని చూస్తున్న టైంలో ఈ షో వచ్చింది. అండ్ జనాలు దగ్గర అవడం ముఖ్యం, వాళ్ళతో కనెక్టెడ్ అవడం ముఖ్యం, దానికోసం ఈ షో ఒప్పుకున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ప్రతి ఒక్క మొబైల్లోకి రాబోతున్నాను త్వరలో. ఇంకొంచెం దగ్గర కనెక్షన్ ఉండబోతుంది మనకి.